ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? యెషయా గ్రంథము 1:12. ప్రతి వారం ఎప్పుడు ప్రార్థన జరిగినా మిస్ అవ్వకుండా దేవుని మందిరానికి వెళ్తున్న మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆశీర్వాదాల కోసమా, మనశ్శాంతి కోసమా, స్వస్థతల కోసమా, రాకపోతే పాస్టర్ గారు లేదా సంఘస్థులు అడుగుతారనా, లేదా ఒక వ్యక్తి కోసమా, లేకపోతే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయనను మనసారా ఆరాధించాలని వెళ్తున్నామా? ఇక్కడ వాక్యంలో అయితే ఇశ్రాయేలీలు ఆయన సన్నిధిని కనబడడానికి మాత్రమే వెళ్తున్నారంట. వారి సొంత ప్రయోజనాల గురించి వెళ్ళిన వారిని చూచి దేవుడు ఎంతో కఠినంగా ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. మనం ఏ ఆలోచనతో ఆయన సన్నిధికి వెళ్తున్నామో మన దేవునికి తెలుసు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధ స్థలం కాబట్టి ఆ స్థలంలో మనం కూడా పరిశుద్ధంగానే ఆయనను స్తుతించి ఘనపరచాలి. ఇకనైనా భయం కలిగి యేసయ్యకు ఇష్టులుగా ఆయన సన్నిధిలో మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.